మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా అలాంటి దుష్ట శక్తి ప్రభావాలైన అన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మే పదకొండవ తేదీ ఎంతో విశేషమైనటువంటి చైత్ర అమావాస ఈ యొక్క అమావాస్య తరువాత నుంచి మనము వైశాఖ మాసంలోనికి అడుగు పెడతాము ఈ అమావాస లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అమావాస ఈ రోజు చేసేటటువంటి లక్ష్మీదేవి యొక్క పూజ మీకు తప్పకుండా మీ ఇంటిలో లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఈ యొక్క అమావాస పదకొండవ తేదీ మంగళవారంతో కూడి వస్తుంది ఈ రోజున కూడిన భరణి నక్షత్రంతో కూడినటువంటి విశేషవంతమైనటువంటి రోజు ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి ఎటువంటి కష్టాలు ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య ఈ అమావాస్య ఎంతో అదేద్రి శక్తులను సంతరించుకుని ఉంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున జరిగేటటువంటి గ్రహాలలో మార్పుల వలన కొన్ని రాసులు వారి యొక్క జీవితము అనేది కొన్ని మార్పులు అనేవి ఉన్నాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరైతే పేదవారికి గొడుగును చెప్పులను దానంగా ఇస్తారో వారికి ఉన్నటువంటి దోషాలు జాతక దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోవడానికి అవకాశం ఉంది మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి కాబట్టి తప్పకుండా ఈ అమావాస్య రోజున దానం ఇవ్వండి మరి అదృష్టం మరి అదృష్టము పట్టపోతూ ఉన్నటువంటి కొన్ని రాసులు గురించి మరి ఏ విధంగా యోగాలు అనేవి ఈ రాశుల వారికి ప్రాప్తించనున్నాయో అనేటటువంటి విషయం గురించి ఈ రోజు రాశిని మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఈ మేషరాశి జాతకులకు ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా ఎన్నో అద్భుతవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నటువంటి పడినటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు అన్ని కూడా ఈ అమావాస్య దాటిన తర్వాత అనుకూలంగా మారిపోతూ ఉన్నాయి వచ్చినటువంటి వైశాఖ మాసం నుంచి కూడా జీవితంలో కొత్త వెలుగులు ఉంటాయి అంత అనుకూలంగా మారిపోతుంది ఆర్థికంగా బలంగా ఉండటానికి కూడా అవకాశాలు అనేవి చాలా మెండుగానే ఉన్నాయి ఆదాయాలను సంపాదించుకోవడానికి చాలా మంచి మంచి అవకాశాలు అనేవి వీరికి ఉన్నాయి డబ్బు పరంగా ఏవైనా ఏవైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా సర్దు మనకు ఇవ్వబోతూ ఉన్నాయి కష్టాలలో ఉన్నప్పుడు ఎవరో ఒకడు మీకు చేతుడు వాదడుగా చేతుడు వాదడుగా ఉండటానికి మీకు అనుకూలవంతమైనటువంటి టైం గా చెప్పొచ్చు ఇదంతా కూడా ఎంతో అనుకూలవంతమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు కొన్ని సమయాలలో ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవటం అనేది చాలా అవసరంతో కూడుకున్నటువంటిది అదే విధంగా ఈ రాశి వారు డబ్బులు అనేది ఎక్కువగా దుబారా ఖర్చులకు వినియోగించకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకుని ఉండాలి ఎందుకంటే ఖర్చులైతే మాత్రం అధికమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చులైతే మాత్రం అధికమైనప్పటికీ కూడా సమయానికి తగ్గట్టుగా చేతికి ధనము అనేది తప్పకుండా అందుతుంది ధనాన్ని అనవసరంగా ఖర్చులకు ఖర్చులకు దూరంగా ఉండటము చాలా అవసరం ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా అద్భుతవంతమైనటువంటి కాలంగా ఈ అమావాస్య పర్వదినం తరువాత నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులను చూడబోతూ ఉన్నారు అన్ని విధాల కూడా మంచి ఈ యొక్క విశేషమైనటువంటి అమావాస్య నుంచి కూడా ఉన్నాయి ఇక తరువాత రాశి వారు కనుక మనం గమనించినట్లయితే వృషభ వారు ఈ వృషభ రాశి జాతకులకు ఆర్థిక పరంగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఎన్నో చూడబోతున్నారు ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఒడుతులుకులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బందులు అన్నిటినీ కూడా అధిగమించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఈ అమావాస మొట్టమొదటి యొక్క అమావాస ఈ అమావాసకు చాలా అతీంత్రియమైనటువంటి శక్తులు ఉన్నాయి ఈ అమావాస తర్వాత వైశాఖ మాసం నుంచి కూడా సమయం రాబోతుంది ఈ రోజు చేసినటువంటి లక్ష్మీదేవి యొక్క కోటి రెట్ల పుణ్య ఫలితాలను మీకు తీసుకువస్తుంది ఈ రోజు చేసేటటువంటి దాన ధర్మాలు గ్రహ దోషాలకు సంబంధించినటువంటి పూజలు అనేవి మీ జాతకంలో ఏవైనా కనుక దోషాలు కనుక ఉన్నట్లయితే దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మీకు పట్టినటువంటి సర్వ రోగాలన్నీ కూడా పటాపంచులైపోతాయి తప్పకుండా అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు అనేవి మీకు తప్పకుండా ప్రాప్తించనున్నాయి మీ ఇంటిలో ఉండేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి లక్ష్మి కటాక్షం అనేది తప్పకుండా మీకు ప్రాప్తిస్తుంది ఐశ్వర్య ప్రాప్తి మీకు తప్పకుండా కలుగుతుంది కొన్ని సమయాలలో ఈ సమయంలో ఆదాయానికి ఖర్చులకి మధ్య ఆదాయానికి ఖర్చులకి మధ్య సమతుల్యత పొందడం అనేది చాలా మంచిది చాలా తెలివిగా లావాదేవీలను వ్యవహరిస్తూ ఉంటారు నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగానే ఉంది వీరు తీసుకునేటటువంటి తెలివైనటువంటి నిర్ణయాలు అనేవి వీరి వీరిని ఉన్నతమైనటువంటి శిఖరాలలో నిలబెడుతూ ఉంటుంది ఉన్నతంగా ఆలోచనలు చేస్తారు ఉన్నతంగా ఆలోచనలు కనుక చేసినట్లయితే రాబోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అద్భుతంగానే ఉంటాయి కూడా కూడా జాగ్రత్తలు అయితే వహిస్తూ ఉండండి ఎవరికైనా సరే డబ్బు ఇచ్చేటటువంటి సందర్భాలలో జాగ్రత్తలు అయితే మాత్రం వహిస్తూ ఉండాలి అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అది మీకు తిరిగి రాకపోవచ్చు కాబట్టి నూతన వాహనాలను వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి అవకాశము ఉంది నూతన వ్యాపారాలను కూడా ప్రారంభం చేస్తారు చేసినటువంటి వ్యాపారాలలో ఎన్నో విజయాలను పొందటము జరుగుతుంది మీ యొక్క కన్న కలలన్నీ కూడా విశేషంగా నెరవేరినటువంటి అద్భుత తరుణం అనేది రాబోతుంది ఈ యొక్క విశేషమైనటువంటి అమావాస్య పర్వదిన నుంచి కూడా గ్రహాలలో జరిగే అద్భుతవంతమైనటువంటి ఈ యొక్క మార్పు అనేది ఎన్నో యోగాలను ఉంది తరువాత రాశి వారిని మనం గమనించట్లయితే కన్యా రాశి వారు ఈ కన్యా రాశి జాతకులకు రానున్నది అంతా కూడా ఒక గొప్ప వరమే ఎప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా సంపాదించుకునేటటువంటి సామర్థ్యాలు అనేవి వీరిలోనూ పెరుగుతాయి ఉన్నతంగా ఎదిగి ఉన్నతవంతమైనటువంటి ఉన్నతవంతమైనటువంటి మార్గాలలో మీరు ముందుకు వెళ్లటము అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగాల పరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు అన్ని కూడా ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలించడం జరుగుతుంది గత కొద్ది కాలంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ వస్తూ ఉన్నారో ఫలించబతూ ఉన్నాయి మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినటువంటి అవకాశాలు లేకపోలేదు సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు సంతోషకరమైనటువంటి సంతోషకరమైనటువంటి శుభవాతలను అందుకుంటారు సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలించనున్నాయి ముఖ్యంగా ఈ అమావాస్య పర్వదినం నుంచి గ్రహాలలో జరిగే మార్పు ఈ యొక్క అదృష్టానికి కారణమవుతుంది ఎవరైతే ఈ యొక్క అమావాస్య రోజున విశేషవంతమైనటువంటి ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ఈ యొక్క అమావాస్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసే లక్ష్మీ ఆరాధన మీకు మంచి యోగాలను ఫలితాలను ఇస్తూ ఉంది గొడుగును చెప్పులను దానంగా ఇవ్వండి ఈ వేసవ కాలంలో మీరు ఇలాంటివి దానంగా ఇవ్వటం వలన మీరు ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకుంటారు మీ జాతకంలో ఏవైనా శని పరమైనటువంటి దోషాలు కనుక ఉన్నట్లయితే రాహుకేతువుల యొక్క దోషాలు ఉన్నట్లయితే అటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మీరు చేసేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రానటువంటి రోజులలో మిమ్మల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు మిమ్మల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇంతటి అద్భుతవంతమైనటువంటి తరుణము అనేది మరలా మీ యొక్క జీవితంలో మీరు చూడలేరు అన్నట్లుగా మీ యొక్క జీవితము ఉంది ఈ వీడియో కనుక మీకు నస్త లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి